తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వాడుకొని వదిలేయటంలో ఆయన దిట్ట అన్న పేరు మొదటి నుంచి కూడా ఉంది కొన్ని దశాబ్దాలుగా. నాడు కృష్ణ యాదవ్ ఎంతో క్లోజ్గా ఉండేవాడు పార్టీకి, ఆయన మీద ఒక కేసు వచ్చిందని చెప్పేసి అసలు తనకేం సంబంధం లేదని, తన పార్టీ సభ్యుడే కాదన్నట్టుగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అనేక మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. వాస్తవానికి ఆయన తన పనిని మానేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా చంద్రబాబు కోసం ఆయన పనిచేశారు. దాదాపు అనేక మంది మీద నిఘా పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్లటంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారంటారు. అలాంటి ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి కొన్ని నిఘా పరికరాలు అనధికారికంగా తెప్పించి అనధికారికంగా కొంతమంది మీద ట్రాక్ చేశారని, వాళ్ళ ఫోన్ లైన్లుగా ఫోన్ సంభాషణలు కావచ్చు వాళ్ళ మీద నిఘా పెట్టారని అభియోగం మీద ఆయన సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పలు కేసులు ఆయన మీద నమోదైన తర్వాత ఆయన చివరికి ఇప్పుడు డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు అంత చేస్తే తెలుగుదేశం పార్టీకి కనీసం గత 2 ఏళ్లుగా ఒక మానసికమైన క్షోభను ఏబీ వెంకటేశ్వరరావు అనుభవిస్తూ ఉంటే, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఆయనకు కనీసం వెన్నుదన్నుగా, ఆయనలో కాస్త ఆత్మవిశ్వాసం నింపేలాగా ఎవరు కూడా మాట్లాడలేదు. అదే ఆయన్ని మరింత బాధిస్తుంది అని చెప్తున్నారు సన్నిహితులు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అంటరాని వాడిగా చూస్తున్నారట. సో అలాంటి ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు కోసం ఎంతో చేసినప్పటికీ ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఒక మాట మాట్లాడినా ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏబీ వెంకటేశ్వరరావుని అలా నట్టనడి సముద్రంలో వదిలేశారు. చంద్రబాబు కొంతమందికి అయాచితంగా హెల్ప్ చేస్తారు, కొంతమందిని రాజకీయానికి బలి చేస్తారు, కొంతమందిని రాజకీయ స్వార్థానికి సానుభూతి పెంచుకోవడానికి వాడుకుంటారు. సో మొదటి కేటగిరీ ఏమో అయాచితంగా హెల్ప్ చేయడం, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి అయాచితంగా హెల్ప్ చేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని రాజకీయానికి బలి చేసేశారు. ఇక దేవినేని లేకపోతే అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా సానుభూతి కోసం వాడుకుంటారు అన్న పేరు బాగా చంద్రబాబుకు ఉంది. ఆ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఏదైనా రాజకీయంగా తనకు అనుకూలం, తనకు లబ్ధి చేకూరుతుందంటే గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు. అదే రాజకీయంగా తనకు నష్టం అనుకుంటే సొంత తమ్ముణ్ణి కూడా అనాథలా వదిలేస్తారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు.